డ్రైవర్ రహిత కార్లు అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న పదం. అసలు డ్రైవర్ లేకుండా కారు నడపడం ఎలా సాధ్యమవుతుందనేది కానీ వాటన్నింటికి చెక్ పడిపోతోంది. దానికి రుజువుగా అమెరికాలో ఈ రోబో కార్లు రోడ్లపై దూసుకెళ్తున్నాయి. అది కూడా దాదాపు 88 కిలోమీటర్ల వేగంతో. మరి ఆ రోబో కార్ల వివరాలేంటి, వాటిని ఏ కంపెనీలు తయారు చేస్తున్నాయో తెలుసుకుందామా. డ్రైవర్ లేని రోబోటిక్ కార్లు అమెరికా వీధుల్లో రైమని దూసుకెళ్తున్నాయి. డ్రైవింగ్ సీట్లో వ్యక్తి లేకుండానే అగ్రరాజ్యంలోని పలు నగరాల్లో 2 కంపెనీలకు చెందిన కార్లు టాక్సీ సేవలు అందిస్తున్నాయి. జనరల్ మోటార్స్కు చెందిన క్రూయిజ్, గూగుల్కు చెందిన వేమో కంపెనీలు తమ సేవలను విస్తరించేందుకు ట్రాన్స్పోర్ట్ రెగ్యులేటరీ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. గతేడాది జూన్ నుంచి శాన్ఫ్రాన్సిస్కో నగరంలోని తక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో క్రూయిజ్ సంస్థ ప్రయాణికులకు తక్కువ ధరకే సర్వీసులను అందిస్తోంది. మరోవైపు నగరంలోని విశాలమైన రోడ్లపై వేమో సంస్థ ఉచితంగా సేవలు అందిస్తోంది. ఈ వేమో రోబోటిక్ కార్ల తయారీ కోసం గూగుల్ సంస్థ గత 14 ఏళ్లుగా కృషి చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంస్థలు రెగ్యులేటరీ ఆమోదం పొందితే శాన్ఫ్రాన్సిస్కో నగర ప్రజలు డ్రైవర్ లేని కార్లలో తమ ప్రయాణాలను సాగించే అవకాశం ఉంది. శాన్ఫ్రాన్సిస్కో నగరంలో తమ రోబోటిక్ వాహనాలను గంటకు 40 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వేగంతో పరీక్షించడానికి అనుమతి కోసం ఇటీవలే క్రూయిజ్ సంస్థ దరఖాస్తు చేసింది. అమెరికాలోని 2వ అతిపెద్ద నగరమైన లాస్ ఏంజల్స్లో డ్రైవర్లెస్ వాహనాలను వేమో సంస్థ పరీక్షిస్తోంది. తాము ఇంకా ఈ వాహనాల పనితీరుపై పనిచేయాల్సి ఉందని క్రూయిజ్ సంస్థ సీఈఓ తెలిపారు. కాలానుగుణంగా ఈ కార్ల పనితీరు మెరుగవుతుందని, ప్రయాణికుల భద్రత కూడా పెరుగుతుందని వెల్లడించారు. యాక్సిడెంట్లు లేకుండా 16 లక్షల కిలోమీటర్లకు పైగా ఈ డ్రైవర్లెస్ కార్లు నడిచాయని క్రూయిజ్ వేమో సంస్థలు ఇటీవలే ప్రకటించాయి. అయితే క్రూయిజ్ వేమో సంస్థల రోబో కార్లపై శాన్ఫ్రాన్సిస్కోలో పలు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. రద్దీ ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈ డ్రైవర్ లేని కార్లు నిలిచిపోతున్నాయని పలువురు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అత్యవసర వాహనాలకు కూడా దారి ఇవ్వటం లేదని ఫిర్యాదులు అందాయి. అనవసరంగా వాహనాలు నిలిచిపోవడం అనేది పెద్ద సమస్య అని నిపుణులు చెబుతున్నారు. ప్రతికూల వాతావరణంలో ఈ రోబో టాక్సీలు ఏ విధంగా పనిచేస్తాయో ఇంకా గుర్తించలేదని పేర్కొన్నారు.